మేడ్చల్ పారిశ్రామిక వాడలోని గంగిడి సంస్థ యాజమాన్యం నిరుపేదలకు అండగా నిలిచింది. మంత్రి మల్లారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, పట్టణ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు లాక్డౌన్ లో భాగంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సుమారు 250 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడడంతో వలస కార్మికులు, నిరుపేదలు పనులు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే గంగిడి సంస్థ యాజమాన్యం చైర్మన్ శ్రీశైలం రెడ్డి వారి పుత్రుడు సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు నరసింహస్వామి, మహేష్ కార్మికులు పాల్గొన్నారు. మల్లా చామగూర మల్లారెడ్డి గారు ఆదేశాల మేరకు, మల్కాజ్గిరి పార్లమెంట్ రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 250 మందికి పంపిణీ చేశాము. గంగిడి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.